Hi friends, welcome to Victory Telugu Channel Entertainment and News. Friends, ee roju meeku mee pan card damage aina gaani miss aina gaani ee rakamga malla dani sampadinchochu ane topic paina nenu ee roju video chestunanu. Nenu ee video cheyadaniki ikka mukhya karanam actually naaku kuda pan card miss ayipindi. Friends, okkati matram gurtunchukondi, naaku edaithe own experience jarigindo danni nenu ikkada video roopamlo cheyalani nirnayinchukunnanu. Endukante nenu ee vidi gurinchi ee పాన్ కార్డు కానీ ఫోన్ ఆధార్ కార్డుకు ఫోన్ లింక్ కానీ నేను చాలా కష్టం అనుకుని చాలా తిరిగి చాలా టైం వేస్ట్ చేసి ఎక్కడైతే నేను మెయిన్ వెళ్ళాను వాళ్ళు మినిమం ఒక 5 మినిట్స్ లోపల ఏదైతే నా పాన్ కార్డు కోసం కానీ ఫోన్ నెంబర్ కోసం కానీ చాలా ఈజీగా అప్లికేషన్స్ అనేవి పెట్టేశారు. చాలా సింపుల్ ప్రాసెస్, మనకి ఏదైతే తెలియక మనము చాలా టైం వేస్ట్ చేసుకుంటాం. సో నేను నాకేదైతే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగిందో అది మళ్ళీ మీకు కలగదు అనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఈ వీడియోస్ అనేది చేస్తున్నాను. టాపిక్ లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఎంత కష్టపడి ఈ వీడియో చేస్తున్నాను మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను చేసే ఇంకా ముందు ముందు వీడియోస్ కానీ ఏవైనా కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అండ్ నాకు కూడా కొంచెం సపోర్టింగ్ గా ఉంటుంది, లేట్ చేయను. సో టాపిక్ లోకి వెళ్ళిపోతున్నాం. మనకు డామేజ్ అయినా మిస్ అయినా పాన్ కార్డు మళ్ళీ కావాలి అని అంటే మీకు అందరికీ చాలా మటుకు తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో, తెలిసిన వాళ్ళు జస్ట్ స్కిప్ కొట్టేయండి, మీకు అవసరం లేదు. తెలియని వాళ్ళు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఖచ్చితంగా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఏ రకంగా అంటే ఎన్ఎస్డిఎల్ అని గూగుల్ క్రోమ్ లో టైప్ చేయండి. సో ఈ రకంగా మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. మీకు టిన్ ఎన్ఎస్డిఎల్ అని ఈ ఆప్షన్ ని చూస్ చేసుకోండి. ఈ రకంగా మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఈ రకమైన పాప పడుతుంది. ఇదంతా చదవాలంటే మీకు టైం లేదు, మీకు టైం వేస్ట్ అవుతుంది. నేనే చెప్తాను దీనికి అర్థమైంది అనేది. మార్చ్ 31 లోపల మీరు మీ ఆధార్ కార్డుకు మీ ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా మీ పాన్ కార్డుకు లింక్ ఉండాలి అని వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. ఒకవేళ లేదు అంటే మీ పాన్ కార్డు ఆటోమేటిక్గా డిసపియర్డ్ అయిపోతుంది అని చెప్తున్నాడు అండి. సో ఇది మనకు అవసరం లేదు. ఈ పాపప్ అనేది నేను క్లోజ్ చేసేస్తున్నాను. మనకు మెయిన్ ఏంటి అంటే ఇప్పుడు మనకు పాన్ కార్డు మిస్ అయింది, పాన్ కార్డు కావాలి. సో అది ఏ రకంగా మనం పెద్ద తిరగడం అవసరం లేదు, మనకు చాలా సింపుల్ గా మనకు మన ఇంట్లో ఉండి మొబైల్ తోనే చేసుకోవచ్చు. అది ఇక్కడ మీకు చెప్తున్నాను. ఇక్కడ క్విక్ లింక్స్ అని వచ్చింది కదండి, రైట్ సైడ్ లో 3 లైన్స్, దీన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ 4 ఆప్షన్స్ వచ్చినాయి, 3rd ఆప్షన్ చూస్ చేసుకోండి, 3rd ఆప్షన్ చూస్ చేసుకోండి. రీప్రింట్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఈ రకమైన ఇంటర్ఫేస్ వస్తుంది. సో మీకు ఇక్కడ మీకు ఇదంతా జరగాలంటే మీకు టైం ఉండదు, నేనే చెప్తున్నా అది కూడా. ఏదైతే మీకు మళ్ళీ పాన్ కార్డు మీకు కావాలో దాన్ని మీకు సంపాదించాలంటే 50 రూపాయలు సర్వీస్ ఛార్జ్ కింద కట్టాల్సి వస్తుంది అని ఇక్కడ దీనికి ఇక్కడ ఇన్స్ట్రక్షన్ లో చెప్తుండ్రు. ఇండియాలోపు అయితే 50 రూపాయలు, ఇండియా బయట అయితే 959 రూపాయలు మీరు చెల్లించాల్సి వస్తుంది అని దాని అర్థం అన్నట్టు. సరే ఓకే, మా కిందికి వెళ్దాం. మీ దగ్గర ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు మీ పాన్ నెంబర్ మీకు గుర్తుంటే మాత్రమే ఈ ఆప్షన్ అనేది మీకు యూజ్ అవుతుంది నేను చెప్పేది. ఒకవేళ మీకు పాన్ నెంబర్ కూడా మీకు తెలియకపోతే నేను ఇంకో వేరే వీడియో చేశాను, మీరు ఆ వీడియో చూడండి. మీకు మీ పాన్ నెంబర్ తెలియకపోయినా మీ ఫోన్ మీ ఆధార్ కార్డు తోటి మీకు మళ్ళీ ఏ రకంగా దాన్ని సంపాదించవచ్చు, ఏ రకంగా మళ్ళీ మీరు రిక్వెస్ట్ చేయొచ్చు అనేది అందులో ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ మీకు పాన్ నెంబర్ ఆధార్ మీకు పాన్ నెంబర్ గుర్తుంటే మాత్రం ఇది యూజ్ అవుతుంది. ఇందులో మీ పాన్ నెంబర్ ఎంట్రీ చేయండి, మీకు దానికి సంబంధించిన ఆధార్ కార్డు ఏదైతే ఉన్నదో అది కూడా ఎంట్రీ చేయండి. చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీద మీ పాన్ కార్డు మీద డేట్ ఆఫ్ బర్త్ ఏమున్నది, ఇయర్ ఏమున్నది అని ఇక్కడ ఎంట్రీ చేయండి. తర్వాత మీకు జిఎస్టీ మీరు ఇంతకుముందు ఏమన్నా పే చేసి ఉంటే దానికి సంబంధించిన ఆప్షన్స్ ఇది మీరు ఇష్టం ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు. సో ఇక్కడ మీరు ఇచ్చిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి మీరు కిందికి వచ్చి క్యాప్చా అనేది కరెక్ట్ నుంచి చూడండి. క్యాప్చా అనేది ఇక్కడ ఎంట్రీ చేసేసి సబ్మిట్ అనే ఆప్షన్ కొట్టాను. సబ్మిట్ అనే ఆప్షన్ ఇక్కడ నేను నాకు అవసరం లేదు, జస్ట్ మీకు డెమో కోసం చూపిస్తున్నాను కాబట్టి. సబ్మిట్ అనే ఆప్షన్ కొట్టిన తర్వాత మీకు పేమెంట్ ప్రాసెస్ అడుగుతుంది, మీ డెబిట్ కార్డు నుంచి కానీ క్రెడిట్ కార్డు నుంచి కానీ ఫోన్ పే నుంచి కానీ ఇంకా ఇతర ఒక 78 ఆప్షన్స్ ఉంటాయి. అందులో నుంచి మీ 50 రూపాయలు మీరు పే చేసేయండి. మీకు తర్వాత కొరియర్ రూపంలో కానీ పోస్ట్ రూపంలో కానీ మీ ఇంటికే మీరు కూర్చున్న ప్లేస్కే మీకు మీ పాన్ కార్డు అనేది వచ్చేస్తుంది. ఇంత సింపుల్ ప్రాసెస్ నాకు తెలియక ఒక 1 వీక్ టైం వేస్ట్ చేసి అటు ఇటు తిరిగి ఆన్లైన్ సెటప్ మీ సేవ ఈ సేవ కన్నట్టు తిరిగి టైం వేస్ట్ చేసుకున్నాను. నాకు కలిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మీకు జరగద్దు. మీరు బాబా ఇంట్లోనే ఉండి మీకు అన్ని సర్వీసులు కలగాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా
ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూసి జస్ట్ చూసామా వదిలేసామా అనేది కాకుండా కొంచెం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ సబ్స్క్రైబ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది ఫ్రెండ్స్. మాకు ఈ ఇలాంటి యూట్యూబ్ వీడియో చేయడం జనాలకు ఉపయోగపడడం, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా జనాలకు ఉపయోగపడతారు, మేము ఈ రకంగా జనాలకు ఉపయోగపడతాం అనేది మా ఆప్షన్. ఇది ఒక ప్యాషన్ అంతే ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకే థ్యాంక్ యూ. ఇది మీకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను, ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది కూడా. ఓకే ఫ్రెండ్స్ బాయ్.